ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంద్రజ గారు, ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన జోడీలు వచ్చారు, మరి వీళ్ళందరిలో ఉత్తమ జోడీ ఎవరు, ఎలా తెలుసుకోవాలి? దానికోసం కొన్ని సెగ్మెంట్స్ అయితే మనం ఎలాగో కండక్ట్ చేస్తాము, కానీ అంతకంటే ముందు ఒక స్పెషల్ జోడీని నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అవునా? వాళ్ళు వచ్చాక వీళ్ళ మధ్య ఏమేం గొడవలు ఉన్నాయి, ఏమేం మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ అవుతారు. ముందు ఆ స్పెషల్ జోడీని పిలిచేద్దామా? పిలిచేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ జోడీ. ఏ, ఒక్క నిమిషం డైరెక్టర్ గారు, అసలు వీళ్ళకా మీరు నన్ను లీడ్ చెప్పమంది? అమ్మా, మీరు ఏ జన్మలో అదృష్టం చేసుకుంటారమ్మా, దట్స్ వై మై లింక్ యువర్ టెల్లింగ్. ఒరే, నీ లింకులు చెప్పలేదురా అమ్మా. ఈ లింక్ చెప్పాను. ఎందుకంటే గురువు గారు మంత్రాలు చదువుతున్నారు. గురువు గారు మంత్రాలు చదువుతున్నారా? లేదు, మర్మరంలో వెళ్తున్నాను. లేదు, మర్మరంలో వెళ్తున్నాను. దేవుడా, ఉంది ఈ సెట్ లో ఉంది. ఏముంది గురువు గారు, ఏసీ ఉంది, తగ్గించరా, మొత్తం వణుకుతున్నాను వణుకుతున్నాను. సరే కానీ ఎందుకంత డల్గా ఉంది? నాన్నగారి దరిద్రం బాగాలేదండి. ఏమైంది? వీసా అసలు రావట్లేదండి. ఎంత ట్రై చేసిన నాన్నగారు ముందు తాగే సీసాలు బంద్ చేస్తే మనకి అమెరికా వీసా డబ్బులు వచ్చేస్తాయి. నాన్నగారు గుండె ఏంటి మన్నా? తిరుపతికి వెళ్ళి వచ్చాడు. ఎగస్టాల్ వద్దు, మన ప్రొడక్షన్ అంటే అలా గుండు కొట్టారు. నా మీద ఇలా ఎన్ని నిందలు అన్న మా నాన్న మీద? ఒరిజినల్ స్టోరీ చెప్పేస్తా చెప్తున్నాను. సరే, ఇక్కడికి నన్ను ఎందుకు పిలిచావు చెప్పు. జాతకాలు చెప్పడానికి పిలిచాను గురువు గారు. జాతకాలు? ఎవరి జాతకాలు చెప్పు. కొంతమంది జోడీలు ఉన్నారు గురువు గారు, వాళ్ళ జాడీలు చెప్పాలా? సరే, ముందుగా రాబోతున్న జంట ఎవరో పిలిపించు. గడ్డ నవీన. నాయన నవీను. స్వామి, మీ నాన్న, మీ నాన్న. సరే గానీ నీకు గడ్డం నవీన్ అని పేరు ఎందుకు వచ్చింది? గడ్డం బాగా పెరిగి 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 గడ్డం నవీన్ అని పేరు వచ్చింది. ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు? గడ్డం పెరిగింది కాబట్టి గడ్డం నవీన్ అని పెట్టారు. గడ్డం నవీన్ అని పెట్టారు. ఒకవేళ ఇతనికి జుట్టే బాగా పెరుగుంటే జుట్టు నవీన్ అయ్యేవాడు. యు ఆర్ జుట్టు నవీన్ అయ్యేవాడు. కానీ మీరిద్దరు రొమాంటిక్ కపుల్ కాదు కదా, మీకెలా తెలుసు? ఇన్ని దగ్గర నుంచి చూస్తే నాకే 10 నిమిషాలు చిరాకు వస్తుంది. కానీ నువ్వు ఒక యోధురాలు తెలుసా? ఎలా ఎలా అంటే ఆ గడ్డాన్ని దాటి ఒక ముద్ద ఎలా పెడతావు మనం. సరే నాయన, మీరు ఉత్తమ జంటో కాదో చెప్పేస్తాను. ఈ రూపాయి బిల్ల పైకేస్తున్నాను. బంతి రూపాయి బిల్ల ఇది. కింద పడింది. కింద ఎందుకు పడింది? అది భూ ఆకర్షణ శక్తి గుంజింది. నువ్వు చెప్పమ్మా. కాదు, ఆకర్షణకి ఆకర్షణ లేదు కాబట్టి కింద పడింది. చూసావా, మొగుడు పిల్లాలన్నాక ఒకటే మాట మీద ఉండాలి. వీళ్ళు విడివిడి మాటల మీద ఉన్నారు కాబట్టి మీరు ఉత్తమ జంటలు కదా, వెళ్ళిపోండి చెప్తాను. పెద్ద మాట అన్నాడు సరాడు. ప్రీతి నిగమ్ నగేష్. వీళ్ళ ఉత్తమ జంట కాదు, ఎమర్జెన్సీ జంట. అదేంటి? నైట్ కి నైట్ ఎవరన్నా క్యాన్సిల్ అయ్యారనుకో, ఫస్ట్ ఫోన్ వచ్చింది అలాగే. వీళ్ళ ఒక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఇతను ఈమెను వదిలి ఉండలేడు, ఈమె ఇతన్ని వదిలి ఉండలేదు. ఎందుకంటే ఈవిడ షుగర్ టాబ్లెట్లు ఎక్కడ ఆవిడకి తెలుసు, ఆవిడ బీపీ టాబ్లెట్లు ఎక్కడ ఈవిడకి తెలుసు. మీరు ఉత్తమ భార్యాభర్తలో కాదో నేను చెప్పేస్తాను. మీ భార్యలో మీకు నచ్చే గుణం ఏమిటి? శాంతం. మీ ఆయనలో మీకు నచ్చేది? శాంతం. ఇద్దరికి శాంతి సరిపోయినా? చూసావా, వాళ్ళు లేనిదాన్ని కూడా ఉన్నది అని నిరూపిస్తున్నారు చూడు. అందుకు వాళ్ళు ఉత్తమ జంట కాదు. ముందు వాళ్ళని వెళ్ళిపోమను. అలా కుదురుతుంది? వెళ్ళిపోమను. అలా కుదురుతుంది? తర్వాత డైలాగులు రాయలేదమ్మా. తదుపరి అంజలి గారు అండ్ పవన్ గారు. గురుగారు, నాకు ఒక ఆడపిల్ల ఉంది, దానికి అన్ని నా పోలికలే. దానికోసం పూజలు చేశాను, యోగాలు చేశాను, కానీ అది ప్రయోజకరాలు అవ్వట్లేదు గురుగారు. ఎవరి పోలికలు వచ్చినాయి? నా పోలికలే. ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా.
సరే గాని మీ పిల్లకి మాటలు వచ్చా? ఇంకా రావట్లేదు గురుగారు. అమ్మయ్యా బతికిపోయారు. దేనికి మాటలు వచ్చుంటే మీ యాక్టింగ్ తెలుసా? మీలాగా మా బ్రెయిన్ కూడా పెరగాలంటే మేమేం చేయాలి? మీరు ఉదయాన్నే లేచి రెండు పుస్తకాలు చదవాలి, ఆ తర్వాత రెండు మామిడి పళ్ళు తినాలి. రసాలా పంగిని పళ్ళా? ఎట చేసుకున్నాం ఎట చేసుకున్నాం. ఏది శ్రీలలిత వారి యొక్క హస్బెండ్? చెప్పండి అమ్మా. ఏంటి మీరు ఎందుకు అంత డల్గా ఉన్నారు? నేను డల్గా ఉండడం కాదు, కానీ మీ డైరెక్టర్ గారు ఎవరు? ఎపిసోడ్ డైరెక్టర్ ఉన్నారు అమ్మా. ఏమైంది? ఆయన అసలు నేను బయటికి వెళ్తే అస్సలు నన్ను ఆపరు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతసేపు వెళ్ళినా కూడా పిలవరు. కానీ ఈయన ఉన్నాడే డైరెక్టర్ లాగా అయ్యి యాంగిళ్లు పెట్టి డైరెక్టర్ కెమెరామ్యాన్ అయ్యి నన్ను ప్రతి దగ్గర ఆపేస్తున్నాడు. ఈవిడ సీరియల్స్ చేస్తాదా? ఎలా తెలుసా? అర్థమైపోతుంది మొత్తం. మీరు కరెక్ట్ గా 10 ఆదివారాలు శ్రీదేవిలు, ఎప్పుడైనా జబర్దస్తులకి పిలిస్తే జబర్దస్తులు, ఎప్పుడైనా డీకి పిలిస్తే డీలు, వాటికి మీరు రాము అని చెప్పండి. ఎందుకు చెప్పాలి? పేమెంట్ వస్తుంది. ఎందుకు అంటే వెళ్ళే వెళ్ళే ప్రవాహం సడన్ గా ఆగిపోతుంది. పిలిచి మంచి మాటలు చెప్పాలి, కానీ అప్సగన మాటలేంటి? నీ బొంద పంపించరా? తదుపరి పంతులు గారు, నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. చెప్పండి. జాతక బాగా చెప్తారు అసలు అది అని చెప్పి మంచి టాక్ నడుస్తుంది టౌన్ లో. అయితే ఇప్పుడు ఏంటి మరి, మా ఆవిడ పాటలు పాడుతుంది, యాంకరింగ్ కూడా చేస్తుంది, దేంట్లో పైకి వస్తుంది అంటారు? ముందు రెండిట్లో ఒకటి ఆపితే పైకి వస్తుంది. ఎందుకంటే పాటలు పాడేవారు సెపరేట్ ఉండాలి, యాంకరింగ్ చేసేవారు సెపరేట్ ఉండాలి. మల్టీ టాలెంటెడ్ అనే పదానికి అర్థం తెలుసా మీకు? అన్ని కలిపి చేస్తేనే పైకి వస్తారు. అలా ఒకటి చేయకూడదు. ఓ పని చేయండి, కూర్చుని ఇది కూడా మీరే చేయండి. నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు నరేష్ పొడుగు పడాలంటే ఏం చేయాలంటారు? నరేష్ పొడుగు అవ్వాలి అంటే దానికి గంటలు గంటల పంచాంగం కాదు, వారాల పంచాంగం అని ఒకటి ఉంటుంది. నాకేం రావట్లేదు, తెలుపండి అబ్బా, రావట్లేదు తెలుపండి అబ్బా. వారిని కూడా పంపము. వీళ్ళ ఉత్తమ జంటలు అని ఒక్కరూ నిరూపించుకోలేకపోతున్నారు. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది? మా నూకు అండ్ నరేష్ సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇక్కడే ఉండి ఇంకా ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి నేను కోరుకుంటున్నాను. రష్మి, వాళ్ళని కూర్చోపెట్టండి.